లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి భాజపా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా పార్టీ తీరు పట్ల విక్రమ్ గౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించి టికెట్ రాజాసింగ్కు దక్కడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో పార్టీ పెద్దలు విక్రమ్ గౌడ్కు నచ్చ చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావించినప్పటికీ ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుండి తనకు ఎలాంటి హామీ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్ 2 రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ కూటికి రీఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇదే క్రమంలో దీనికి బలం చేకూరుస్తూ తాజాగా మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో శనివారం భేటీ అయ్యారు. సోమాజిగూడలోని మంత్రి నివాసంలో విక్రమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ పలు రాజకీయ అంశాలపై చర్చకొచ్చినట్లు తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు. ఇక విక్రమ్ గౌడ్ హస్తం వైపు అడుగులేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాత స్పష్టత రానున్నట్లు తెలియవచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.